నమస్కారం. ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, అంటే సెప్టెంబర్ నెల ప్రథమ పక్షంలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం చర్చించుకుంటున్నాం. ఈ క్రమంలో కన్యారాశి జాతకులకి ఈ సెప్టెంబర్ నెల ప్రథమ పక్షంలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని చర్చించుకుందాం. ఈ కన్యారాశి జాతకులు అంటే ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, అలాగే హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే చిత్త నక్షత్రం 1, 2 పాదాలకు చెందిన జాతకులు ఎవరైనా సరే ఈ కన్యారాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. ఈ కన్యారాశికి చెందిన జాతకులకి ఈ సెప్టెంబర్ ప్రథమార్థం కొంచెం సహనాన్ని పరీక్షించే విధంగానే కనిపిస్తుంది. మీరు ఊహించింది ఏది కూడా ఈ ప్రథమార్థంలో జరగడానికి వీలదు, అంటే స్పెక్యులేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఉపయోగించదు. మీరు మీ అంచనాలకు విరుద్ధంగా పనులన్నీ జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే శారీరక బలహీనత కూడా మిమ్మల్ని వేధిస్తుంది. మనస్సులో అశాంతి బాగా పెరిగిపోతుంది, నిరుత్సాహం పెరిగిపోతుంది. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల మీలో నిరుత్సాహం పెరిగిపోతుంది. అలాగే అందువల్ల ఈ సమయంలో ఈ జాతకులు ఏదైనా పుణ్యక్షేత్రాలను కానీ దైవ దర్శనాలు కానీ చేసుకోవటం ఎంతైనా మేలు చేస్తుంది. అలాగే వ్యవసాయం రీత్యా కూడా ఎవరైనా ఈ రాశి జాతకులు వ్యవసాయం చేస్తుంటే కూడా ఆ వ్యవసాయంలో కూడా అభివృద్ధి కూడా అంతంత మాత్రంగానే రావటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ సెప్టెంబర్ నెల ప్రథమ పక్షంలో ఈ రాశి జాతకులకు, అంటే కన్యారాశి జాతకులకి, కొంచెం సహనాన్ని పరిచయించే విధంగానే ఉంటుందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. అలాగే మీరు మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశ అంతర్దశ ఫలితాలను ఒకసారి పరిశీలించుకుని రెండు ఫలితాలను ఒకసారి సమన్వయం చేసుకుని ఆ మేరకు ఉపచర్యలు చేయటం వల్ల కొంతమేరైనా మీకు సత్ఫలితాలు రావడానికి, మనశ్శాంతి కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.